ఐఎస్ఐ తీవ్రవాదుల తయారీ కేంద్రం పేరు కది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సర్వే అనేటువంటిది పాకిస్తాన్కి సంబంధించినటువంటి గూఢచర్య సంస్థ కానీ బట్ అది నడిపేదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులన్నిటికీ ఒక సంధానకర్తగా వ్యవహరిస్తుంటుంది. తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించడం, ఆ తర్వాత ఉన్మాదాలు ఉత్పాతాలు చేసే వాళ్ళకి అండగా నిలబడటం, వెనక నుండి దేశాల స్వాహాకి ఒక పెద్ద యంత్రాంగం నడపడం అనేది ఐఎస్ఐ చేసేది. ఇప్పుడు తాజాగా ఐఎస్ఐ చీఫ్ విషయంలో బాజ్వాని పక్కన పెట్టి సైన్యాన్ని పక్కన పెట్టి తను సొంతగా నిర్ణయం తీసుకోవడానికి ప్రిపేర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు సైన్యపు ఒత్తిడికి తల వంచాడన్నటువంటిది అంతర్జాతీయ సమాజం గుర్తించింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ హెస్ బౌడ్ డౌన్ టు ఆర్మీ చీఫ్ బాజ్వా అండ్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ యాజ్ ద న్యూ ఐఎస్ఐ చీఫ్ ఆఫ్టర్ ఎ స్టాండ్ ఆఫ్ ఓవర్ ద అపాయింట్మెంట్. ఇంతకాలం పాటు బాజ్వా పంపించినటువంటి ఆ పేరు తొక్కిపట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటూ ఇంకొక 7-8 మందిని చేసినటువంటి ఇమ్రాన్ ఖాన్కి బాజ్వా ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి తెహ్రీకి తాలిబాన్తో పాటుగా 2-3 ఉగ్రవాద సంస్థల చేత ఊళ్ళో గట్టి ఎత్తున గొడవలు చేయించాడు. దాంతో ఆ గొడవల్ని కంట్రోల్ చేసేయడానికి తన తరపున దూతగా పంపించినటువంటి ఖురేషీకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చెప్పింది 2 రకాలు. ఒకటి, తీవ్రవాద సంస్థల మీద పెట్టిన నిషేధం ఎత్తివేయడంతో పాటుగా తీవ్రవాద నాయకుడిని విడుదల పెట్టాలా, మరోవైపున ఇప్పటిదాకా విధ్వంసం చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టాలా, మరొక వైపున ఐఎస్ఐకి బాధ్యత చెప్పిన వాళ్ళని ఐఎస్ఐ చీఫ్గా పెట్టాలా. ఈ ఒత్తిళ్ళకి తల ఒగ్గినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఆ పనే చేశాడు.